అందరికీ నమస్కారం. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు మనకే కాకుండా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. దాసరి గారి శిష్యుడుగా 30 సంవత్సరాల క్రితం మరి చిరంజీవి గారితో మొదటి సినిమా ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య ఆ సినిమాని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అంచెలంచెలుగా 30 సంవత్సరాల ప్రస్థానంలో మరి ఎన్నో గొప్ప చిత్రాలు, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రనాయకుల చిత్రాలన్నీ తీసినటువంటి గొప్ప వ్యక్తి, మరి 107 చిత్రాలను నిర్మించడమే కాకుండా ఒకవైపున తెలుగు కానీ తమిళం కానీ కన్నడ కానీ హిందీ కానీ, అంటే ఒక తెలుగు డైరెక్టరు ఇన్ని రంగాలలో కూడా రాణించడం అనేది చాలా అరుదు. బట్ వారు చివరి రోజుల్లో ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను చాలా సందర్భాల్లో కొన్ని అకేషన్స్ జరిగినప్పుడు నేను వారితో కలవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ నేను వచ్చి వారికి పర్సనల్గా చెప్పినప్పుడు తనకు నడవడానికి ఇబ్బంది ఉన్నా కానీ మరి నా మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు ఆప్యాయత కావచ్చు చాలా సందర్భాల్లో వారితో నేను మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గొప్ప వ్యక్తి, మరి వెనక్కి 30 సంవత్సరాల క్రితం ఈ చిత్ర పరిశ్రమలో ముందుకు రావడమే కాకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో గొప్ప చిత్రాలని నిర్మించాడు. ఆ మధ్యలో అమ్మోరు పిక్చర్ అనుకుంటా, మరి ఆ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి చిత్రంగా మిగిలిపోయింది. మరి ఈ విధంగా ఎంతోమంది టెక్నీషియన్స్ని అంటే ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించినటువంటి వ్యక్తి, కొందరు డైరెక్టర్లుగా కొందరు టెక్నీషియన్స్గా కొందరు ప్రొడ్యూసర్స్గా కూడా మరి ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, మరి మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారి ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి జరిగేటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి హాస్పిటల్లో వారు మరణించినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తాను.